జనసేన పార్టీ అభ్యర్థులు ఉన్నారన్న విషయం కూడా వాళ్ళు మర్చిపోతున్నారు. అంటే జనసేన అభ్యర్థులను పేరు రాయడానికి కూడా ముందు రావట్లేదు వాళ్ళు. అంటే ఇంత హీనంగా ఒక జస్ట్ పాంప్లెట్ లాగా వాళ్ళు పేపర్లు వేసుకుంటున్నారు. మిగతా మీడియా వాళ్ళు ఆ విధంగా చేయట్లేదు. అందరూ నేను కూడా చెప్తున్నా, అందరూ పోటీ చేస్తున్న వాళ్ళు అందరూ ఉన్నారు. అందరికీ మీరు చూపించండి, గెలిపించేవాళ్ళు ఓటర్ దేవుడు, ఓటరే దేవుడు, ఓటర్ గెలిపిస్తారు. వాళ్ళు కేవలం పాదయాత్ర పరిమితం అయిపోయారు. ఎక్కడ అసెంబ్లీలో వాళ్ళు ప్రజా సమస్యలు పోరాడలేదు. ప్రజా సమస్యలే పోరాడాల్సిన అవసరం అందరికీ ఉంది. మన గుంటూరు విషయానికి వస్తే 5 సంవత్సరాలు ఉన్నారు ఎమ్మెల్యే గారు, కానీ ఆయన సమస్య పరిష్కరించలేకపోయారు అనేది ఒక టాక్ అండి. ఎందుకంటే మా ప్రభుత్వం లేదు, మేము చేయలేకపోయి ఉంటారు. ప్రభుత్వం లేకపోయినా మీకు అధికారం ఉంది, అసెంబ్లీకి వెళ్ళి మీరు గళం ఎప్పి మీ సమస్యలు పోరాడితే తప్పకుండా అసెంబ్లీలో మీ మాట వింటారు, విని పరిష్కరిస్తారు. అలాగని ఇక్కడ ఇన్ఛార్జ్ గారికి, మన ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మన తెలుగుదేశం పార్టీ గారికి ఇచ్చారు. ఆయన ఉన్నా కానీ ఇక్కడ డెవలప్మెంట్ శూన్యమండి. మీరు చూశారు, రోడ్లు వేశారు, రోడ్లు తవ్వేశారు, డ్రైనేజ్ చేస్తారు. ఇక్కడ ఎటువంటి సమస్యలు పరిష్కారం కాలేదండి. కానీ మనం గెలిస్తే తప్పకుండా సమస్యల మీద పోరాటం చేస్తాం. ఒకవేళ మనకు సరైన స్థానాలు రాకపోతే విపక్షంలో ఉండి ఈ సమస్యలు పోరాడి తప్పకుండా అన్ని రంగాల్లో అన్ని విధాలుగా ఎటువంటి సమస్యలను తప్పకుండా డెవలప్ చేస్తాను, మాటిస్తున్నాను. ఈ మాటలు మేము తప్పము. వేరే వాళ్ళు చెప్పడం వేరు, మనం చెప్పడం వేరు. పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారంటే మాట తప్పే వ్యక్తి కాదు. ఆయన సిద్ధాంతాలు వేరు, ఆయన ఆశయాలు వేరు, ఆయన ఆశయం వేరు. జన సైనికులందరూ మన పార్టీ కోసం కృషి చేస్తున్నారు. జన సైన్యాధిపతి పవన్ కళ్యాణ్ గారి కోసం జన సైనికులందరూ జన సేవకుడిని తయారు చేసి పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు. మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత జన సేవకులందరూ ముందుకు వచ్చి పోరాటం చేస్తారని వాటిస్తున్నాను. మన పవన్ కళ్యాణ్ గారికి చెప్పానండి, ఆటో నగర్ సమస్య గురించి చెప్పాను. ఆటో నగర్లో చాలా సమస్య ఉందండి. గత 30 సంవత్సరాలుగా ఒక చుక్క మంచినీళ్ళు అందించలేకపోతున్నారు ఆటో నగర్లో. ఆటో నగర్లో వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. తప్పకుండా ఈ వాటర్ సమస్య తీస్తామని చెప్పి హామీస్తున్నాండి. ఎందుకంటే వాటర్ సమస్య చాలా కీలకమైంది, మనం ఆ సమస్య తీర్చాల్సిన అవసరం ఉంది. అలాగే బీసీల మీద దాడి జరుగుతుంది, బీసీల మీద దాడి దారుణం అండి. ఈరోజు బీసీల మీద దాడి చేయడం దాన్ని ఖండిస్తున్నాను. ఇంకా మైనార్టీస్ విషయానికి వస్తే, మైనార్టీస్ విషయంలో మన జనసేన పార్టీ చేసినంత న్యాయం ఏ పార్టీ చేయలేదండి. ఎందుకంటే 175 స్థానాల్లో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 1 స్థానం మాత్రమే కేటాయించింది. ఆ తర్వాత చివరిలో ఒక మంత్రి కూడా లేరు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో. చివరి 6 నెలల ముందు ఒక మంత్రి ప్రకటించారు. అంటే ఎలక్షన్ స్టంట్గా, ఎలక్షన్లో ఒక డ్రామాగా చేసి చూపిస్తున్నారు. ఎందుకు మైనార్టీస్కి ఒక మంత్రి పదవి ఇవ్వాలని పెద్ద సమస్య కాదు, ఆ మొదట గెలవంగానే ఇవ్వాల్సింది. వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకుని బీజేపీతో కలిసి బీజేపీ ప్రభుత్వం నడిపే విధంగా చేసుకున్నారు. బీజేపీని నమ్మారు, మోసపోయారు. బీజేపీతో విడాకులు అయిన తర్వాత ఇప్పుడు బీజేపీ అంటే మన రాష్ట్రంలో 2014లో జనసేన పార్టీ పోటీ చేయబడని కారణం ఉంటుందండి. ఆంధ్ర రాష్ట్రం అప్పుడే పుట్టినటువంటి బిడ్డండి. అటువంటి బిడ్డకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి పోటీ చేసి కొన్ని సీట్లతో హంగుగా ఏర్పడి మన దేశంలో మన సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ రాకుండా ఉండేందుకు మన విరుద్ధంగా ఏదో పార్టీ సపోర్ట్ చేసి ఒక పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత, ముందు ఫుల్ మెజారిటీ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఆ పార్టీతో సెంటర్లో పోరాడి మన ఫండ్స్ తెచ్చుకునే విధంగా విధానానికి సపోర్ట్ ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత మేము చూసాం, మన చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీ కానీ ఎక్కడా పట్టించుకోలేదు. ఎందుకంటే వారు సొంతం గెలిచామన్న ధీమాత వాళ్ళు ఉన్నారు. 4 సంవత్సరాలు వేచి చూసాం. 4 సంవత్సరాల తర్వాత ఇంకా మనకి ఎటువంటి మనకి ఐడెంటిటీ లేదు. మనం చెప్పిన విధానాలను అమలుపరచడంలో వాళ్ళు విఫలమయ్యారు. అందుకనే బయటకు వచ్చేసి మనం సొంతంగా పోటీ చేయాలని చెప్పి ముందుకు వచ్చి 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పాం. 175 స్థానాల్లో పోటీ చేస్తున్నాం. కాకపోతే పొత్తు పెట్టుకున్నాం. పొత్తులో భాగంగా టీడీపీ కానివ్వండి, వైసీపీ కానీ మనకి ఎవరితో పొత్తు లేదు. కేవలం బీఎస్పీ బీసీలతో కానివ్వండి, మన కమ్యూనిస్టులతో కానీ పొత్తు పెట్టుకున్నాం. ఈ పొత్తులో భాగంగానే మనం ప్రభుత్వం ఏర్పడిస్తున్నాం. ఈ రాష్ట్రంలో మీరు చూస్తున్నారు, ఎస్సీలు ఎస్టీలకి బీసీలకి కానీ మైనార్టీలు కానివ్వండి, అన్ని కులాలకు న్యాయం చేసిన పార్టీ ఏకైక పార్టీ జనసేన పార్టీ. తెలుగుదేశం పార్టీ చూస్తే ఓసీలకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు, అంటే వాళ్ళ కులానికి సంబంధించిన వారికి ఎక్కువ సీట్లు ఇచ్చారు. అలాగే వైఎస్ఆర్సీపీ చూసానంటే వాళ్ళు కూడా ఓసీలకి ప్రాధాన్యత ఇచ్చారు, వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళు. అంటే ఈ 2 కుల పార్టీలు అయిపోయినాయి. జనసేన మాత్రం అన్ని కులాలకు కలిపే విధంగా, అన్ని కులాలకి న్యాయం చేసే విధంగా సీట్లు కేటాయించగలిగింది.
మైనార్టీ విషయానికి వస్తే నాలుగు స్థానాలు తెలుగుదేశం పార్టీ ఇచ్చారు, ఐదు స్థానాలు వైఎస్ఆర్సీపీ ఇచ్చారు, ఆరు స్థానాలు మన జనసేన పార్టీ ఇచ్చింది, నాలుగు ఎమ్మెల్యే సీట్లు, రెండు ఎంపీ సీట్లు ఇచ్చారండి. గుంటూరులో రెండు ఎంపీ అలాగే ఐదు స్థానాలు వైఎస్ఆర్సీపీ వచ్చారండి. జనసేన మాత్రం నాలుగు స్థానాలు ఎమ్మెల్యేలుగా, ఇద్దరు ఎంపీలుగా ప్రకటించారు. అలాగే మైనార్టీస్ కోసం సచార్ కమిటీ నివేదికను అమలుపరిచే విధంగా జనసేన ప్రభుత్వం హామీస్తుందండి. ఎందుకంటే సచార్ కమిటీ నివేదిక అమలైతే మైనార్టీస్ చెందాల్సిన అన్ని సంక్షేమ ఫలాలు తప్పకుండా తూచాత అందే విధంగా ఉంటుంది. అందరూ మైనార్టీస్కి సంక్షేమ పథకాలు దక్కుతాయి. కాబట్టి మనం సచార్ కమిటీని తప్పకుండా, సచార్ కమిటీ నివేదిక తప్పకుండా అమలు చేస్తామని వాటిస్తున్నామండి. అలాగే ఎస్సీల కోసం ఒక సప్లాన్ అది దాన్ని అమలయ్యే విధంగా తప్పకుండా చేస్తాం. రెల్లీస్కి కూడా ఇందాక మన పవన్ గారు చెప్పారు, రెల్లీస్లో మహిళలకి స్కూటీస్ ఉచితంగా ఇస్తారని చెప్పారు. అలాగే 50,000 దాకా రుణ సౌకర్యం ఇస్తామని చెప్పారు. తోపుడు బండ్లు ఎవరున్నారో వాళ్ళకి చిన్న వ్యాపారస్తుల కోసం 5,000 రూపాయలు పాలో వడ్డీతో రుణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఇలాంటి చాలా పథకాలు ఉన్నాయండి. తప్పకుండా మేము గెలవాల్సిన అవసరం ఉంది. గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎక్కడెల్లా మంచి ఆదరణ ఉంది. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు. నేను నిన్న అంటే ఏ లెక్కన చెప్తున్నాను, నేను చూసిన స్పందన, నాకు కనపడిన స్పందన, ఆ స్పందన చెప్తున్నానంటే 25,000 మెజారిటీ గెలిపోతున్నాం. నా మనకు పోటీగా ఉన్న వాళ్ళు ఇద్దరు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, పోటీ మనకు కాదండి. వాళ్ళకి రెండో స్థానం కోసం పోటీ కోసం ఫోటో పోరాడుతున్నారు. వాళ్ళు రెండో స్థానంలో ఎవరో స్థానం చూస్తున్నారు తప్పించి మాతో పోటీ ఎక్కడ లేదండి. ఎందుకంటే మాకు పోటీ చేసే ధైర్యం దమ్ము ఇవ్వట్లేదు. ఎందుకంటే మా దగ్గర జనబలం ఉంది, వాళ్ళ దగ్గర ధనబలం ఉంది. ఈరోజు ధనబలంతో ఓట్లు కొంటారనుకోవటం మూర్ఖత్వం. కొంటే ఓట్లు పడతారని మూర్ఖం. వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారండి. 500 నుంచి 2,000 దాకా ఓట్లు కొంటాం మేము. మేము గెలుస్తాం తప్పకుండా. మేము ప్రభుత్వం ఏర్పాటు చేసి మనం గెలవబోతున్నాం. వాళ్ళు ఉద్యమాగా ఉన్నారు. కొన్ని 100,00,000 చేతులు మారబోతున్నాయి. మీడియా వాళ్ళు సహకరించి వాళ్ళని పట్టించి వాళ్ళని ఆ డబ్బు ప్రవాహం లేకుండా మందు ప్రవాహాలు చేయాల్సిన అవసరం ఉంది. జనసేన ప్రభుత్వం, జనసేన పార్టీ ఎక్కడ డబ్బుతో ఓట్లు కొనాల్సిన అవసరం లేదు. మాకున్న అభిమానం మా జనసైనికులు, జనసేవకులు. ఎందుకంటే జనసైనికులు మొత్తం ఎక్కడ డబ్బులు కంబుడిపోయేవారు కాదు. డబ్బుల కోసం ఓట్లు అంటే వాడు ఒకటే అన్నా, నువ్వు నా ముందు మాకు డబ్బులు అవసరం లేదు. మేము మా డబ్బుతో ముందుకెళ్తాం, మేము పనిచేస్తాం, మేము గెలిపించుకుంటాం. మాకు అన్న రావాలి. మా కాబోయే సీఎం పీకే పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈసారి తప్పకుండా మేము గెలిపించుకుంటాం అని వాళ్లే ముందుకు వస్తారు తప్పించి ఎక్కడ డబ్బు ప్రభావం కానీ డబ్బుతో కానీ ఎవరు ముందు రావట్లేదు. మిగతా పార్టీ విషయాలు అయితే రోజు చూడండి, గుంపలు ఉంటారు. సాయంత్రాన్ని మీరు ఒక్కసారి హిడెన్ కెమెరా పెట్టుకుని చూడండి, డబ్బులు పంపకం జరుగుతూ ఉంటుంది. అన్ని పార్టీల వాళ్ళు డబ్బులు పంచుతున్నారు. జనసేన మాత్రం స్వచ్ఛందంగా వాళ్ళు ఫ్యాన్ ఫాలోయింగ్తో, అభిమానంతో, వాళ్ళ జనసేన మీద ప్రేమతో వస్తున్నారు. తప్పకుండా మేము గెలవబోతున్నాం. జనసేన పార్టీ గెలుస్తుంది. దయచేసి అందరు లాస్ట్ గుర్తు కొట్టేసి, నేను జియావు రెహమాన్ గుంటూరు తూర్పులో పోటీ చేస్తున్నాను. లాస్ట్ గుర్తు నా సీరియల్ నెంబర్ 6 నాకు గెలిపిస్తారని, అలాగే ఎంపీ అభ్యర్థులు బోనమేల శ్రీనివాసరావు గారికి లాస్ గుర్తు కొట్టేసి, అలాగే పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి తోడ చంద్రశేఖర్ గారికి లాస్ గుర్తు ఓటేసి గెలిపిస్తాను.